గత కొన్ని రోజులుగా హరిరామయ్య జోగయ్య గారు కాపు నాయకుడు అని చెప్పబడిపోతున్న మాజీ మంత్రి, ఆయన సంధిస్తున్న కొన్ని లేఖాస్త్రాలు ఇక్కడ ముఖ్యంగా ప్రస్తావించాల్సిన విషయం, చంద్రబాబు గారిని రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన పరామర్శించడానికి వెళ్ళి జైలు నుంచి బయటికి రాగానే చెప్పిన మొట్టమొదటి వ్యాఖ్య, చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీకి నేను బేషరతుగా మద్దతు ఇస్తున్నాను, చంద్రబాబు నాయుడు పార్టీ తెలుగుదేశం జనసేన సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నాయి, మేమిద్దరం రెండు పార్టీలు కలిసి ఎన్నికలకు పోబోతున్నాము, చాలా స్పష్టంగా ఆయన చెప్పిన మొట్టమొదటి వ్యాఖ్య. పలు దేశాల్లో కొంతమంది నాయకులు మీరు ముఖ్యమంత్రి పదవి తీసుకోవాలని నా పైన ఒత్తిడి తీసుకొస్తున్నారు, ముఖ్యమంత్రి స్థాయి ఆశించే స్థాయికి మనం మీరు మమ్మల్ని తీసుకొచ్చారా అని ఆయన ఆవేదన జరిగిన సందర్భంలో కూడా మనం చూసాం. ఇంకో సందర్భంలో కనీసం నా స్థానాన్ని కూడా మీరు గెలిపించలేకపోయారే, ఇవాళ మీరు ముఖ్యమంత్రి పదవి నన్ను అడగమంటున్నారు, కాపులు ఇంత పర్సంటేజ్ ఉన్నారు కాబట్టి కాపులకు కాపులు లేనిదే అధికారంలోకి తెలుగుదేశం పార్టీ రాదన్నట్టు మాట్లాడుతున్నారు అని చెప్పి మాట్లాడే నేపథ్యం. ఇక్కడ నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, ఎవరైతే హరిరామయ్య జాగయ్య గారు కాపు నాయకుడు అని చెప్పబడుతున్న ఆయన, మరి ఈ జాతి లక్షణాలు చిరంజీవి పార్టీ ప్రజారాజ్యం స్థాపించినప్పుడు సాక్షాత్తు ఆయన్నే పార్టీ అధ్యక్షుని ఓడగొట్టారే, జాతి లక్షణాలు ఆ రోజు మీకు లేవా, జాతికి పుట్టానో లేదా అని ఆ రోజు మీకు గుర్తుకు రాలేదా, ఈరోజు ఎవరి గురించి అయితే మీరు చాలా ఆవేదన చెందినట్లు మాట్లాడుతున్నారో, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారిని రెండు చోట్ల నిలబడితే రెండు చోట్ల ఓడించారే, మరి ఆ రోజు మీకు ఈ జాతి గురించి కానీ మీరు జాతిలో పుట్టారని సంగతి మీకు గుర్తుకు రాలేదా, జగన్మోహన్ రెడ్డి గారు మీ ప్రాంతంలోకి వచ్చి కాపుల్ని బీసీలు చేయను అని చెప్పినా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ మీ ప్రాంతం అంతా గెలిపించారే, ఏమైంది ఆ రోజు మీ కాపు అభిమానం, జాతి రత్నాలుగా మీరు చెప్పుకుంటున్న కాపు అభిమానం ఆ రోజు ఏమైంది, ముద్రగడ బట్నం తుని ఉద్యమం చేసినప్పుడు నేను కూడా చేయూతని ఇస్తానని చెప్పి ఒక మాటన మీరు మాట్లాడారా, ఆ రోజు మీకు జాతి గుర్తుకు రాలేదా, ఆ ముద్రగడ బద్నామకు సపోర్ట్ గా మేమంతా వెళితే మీ కొడుకు పాలకొల్లో మా పైన దాడి చేసిన సంగతి మీకు తెలీదా, ఒక వ్యక్తి ముందుకొచ్చి కాపు ఉద్యమం కోసం పోరాడుతున్నాడు అని చెప్పి ఈ ప్రాంతంలో ఉండే బదిలంతా వెళ్ళి మేము చేస్తే పాలకొల్లలో నీ కొడుకు వచ్చి మా పైన దాడి చేసినప్పుడు మీరు కాపులా కాదా, ఈరోజు మీరు మాట్లాడుతున్న ఈ మాటల వల్ల ఈ జాతి మీ మాట దౌర్భాగ్యం వల్ల ఎంత పలచబడ్డామంటే, వీళ్ళకు ఒక యూనిటీ లేదు, ఒక సిద్ధాంతాలు లేవు, ఈరోజు పలచబడే పరిస్థితి వచ్చింది. ఎందుకు వచ్చింది, ఒకరో ఇద్దరో కాపు నాయకులు అని చెప్పి మీరు మాట్లాడటము మీ అవకాశాల కోసమో మీ అవసరాల కోసమో ఎవరో పెట్టే ప్రలోభాల కోసమో మీరు లొంగి ఈ జాతిని మొత్తం ఈ ప్రాంతంలో ఉండే రాయలసీమలో ఉండే ఈ బలిజలను కానీ అంతా కూడా ఈరోజు తలదించుకునే పరిస్థితి వచ్చింది. ఏం మాట్లాడుతున్నారు మీరు, పవన్ కళ్యాణ్ 60 సీట్లు అడగాలి లేదా 70 సీట్లు ఇవ్వాలి,
లేదా ముఖ్యమంత్రి స్థానంలో రెండేళ్ల పాటు పవన్ కళ్యాణ్ కావాలి, రెండేళ్ల పాటు చంద్రబాబు నాయుడు కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తాము, కలిసి మేనిఫెస్టో ఉమ్మడి మేనిఫెస్టో తయారు చేస్తాము, కలిసి అభ్యర్థులను ఎన్నుకున్నాము, గెలిచే గుర్రాలకే సీటు ఇస్తాము అని అన్ని కలిసి చేస్తున్నప్పుడు ఎంతమంది అయితే గెలవగలుగుతారో, ఎంతమందికి అవకాశాలు ఉంటాయో వాళ్ళకు మాత్రమే ఆ పార్టీ అయినా ఈ పార్టీ అయినా టికెట్లు ఇస్తుందే తప్ప, ఇదేదో స్కూల్ చిల్డ్రన్కి పర్సంటేజ్ ఉన్న స్కాలర్షిప్ ఇచ్చినట్లు కాదు కదా. ఇంత వయసు వచ్చిన మీరు, ఒక హోంమంత్రిగా పనిచేసిన మీరు, ఇంత అనుభవం ఉండేవాళ్ళు మీరు, ఒక ఫ్యాక్స్ మిషన్, ఒక కంప్యూటర్ మిషన్ ఉందని చెప్పి రోజుకు ఒక లెటర్ తయారు చేసి మీడియాలో పెట్టి పంపిస్తే ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, మీరు లెటర్లు రాస్తా పంపిస్తే అది ప్రతి మీడియాలో చర్చ అయిపోతే మరి ఈ కులంలో పుట్టిన మిగతా వాళ్ళ పరిస్థితి ఎంత పలచబడిపోతామో గురించి అర్థం చేసుకోలేరా? ఎన్ని స్థానాలు గెలిచే అవకాశాలు అంటే అన్ని స్థానాలు సీట్లు ఇవ్వాలని వారు నిర్ణయించుకున్నప్పుడు మీరు కోటా ఫిక్స్ చేయటం ఏంది? మీరు నిర్ణయించడం ఏంది? మీరు అడగచ్చు, ఒక కురువుద్దుడుగా కాపు నాయకుడుగా ఎప్పుడు అడగాలి? సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంఖ్యాపక మాకుండే సామాజిక వర్గ నేపథ్యంలో రాజకీయకారంలో మాకు కొంచెం ప్రాబల్యం కల్పించండి, ప్రాతినిధ్యం కల్పించండి అని అడగడం తప్పులేదు. ఇంకా సీట్లే నిర్ణయించుకునే పరిస్థితులు ఈ విధంగా మీరు చేస్తున్నారంటే మీరు ఎవరి కోసమో చేస్తున్నట్లు ఇది తేట తెల్లింది కదా. గతంలో మీ ప్రాంతంలో ఉన్న ఒక నాయకుడు ఏ విధంగా కాపు ఉద్యాన్ని నీరు గార్చి ఆ పొద్దు కాపులందరూ ఎట్లా బలిపరుషులు చేశాడో మీరు మర్చిపోయారా? ఈరోజు మీరు కాపులను ఉద్రించినట్టు మాట్లాడుతున్నారు. నిజంగా మీకు కాపు జాతి పైన కాపుడికే పుట్టాము, కాపులకు మనకు రావాలనుకుని మీకు ఆలోచన ఉంటే, ఆ చిత్తశుద్ధం మీలో ఉంటే కాపులను ప్రభావితం చేయండి. కాపు ఓటు ఒక్కటి కూడా పోకూడదు. జనసేన పార్టీ ఈసారి అధికారంలోకి తీసుకురావాలి, జనసేన తెలుగుదేశం పార్టీ అధికారానికి తీసుకురావాలని చెప్పి వాళ్ళని ప్రభావితం చేయడానికి ప్రయత్నాలు చేయాలి. కానీ ప్రభావితం చేయకపోగా ఎవరి కోసమో మీరు ఈ విధంగా చిచ్చు పెట్టడం ఎంతవరకు సమంజసం? ఒక జాతి నాయకుడుగా కాపు నాయకుడిగా చేయడం ధర్మమేనా ఇది? ఇది పద్ధతేనా ఇది? హర్షించదగ్గ విషయమేనా ఇది? ఇదే ఆసరాగా తీసుకొని రకరకాల మీడియా సంస్థలు సోషల్ మీడియాలో కాపుల్లో ఐక్యత లేదని, ఉమ్మడిగా లేకపోతున్నారని చెప్పి మీలాంటి ఒకరిద్దరు మనుషుల వాళ్ళు ఇప్పుడు మేము మాట్లాడవలసిన అవసరం వచ్చిందా? ఇన్నేళ్ళు మీ రాజకీయ చరిత్ర, ఇన్నేళ్ళు జీవితంలో ఏ పొద్దున కాపు ఉద్యమం గురించి కానీ కాపు నాయకుల గురించి మాట్లాడిన సందర్భం ఒక్కటంటే ఒకటైనా ఉందా? సముచితమైన గౌరవం మీరు, మీకు హోదా, ఒక హోంమంత్రిగా పనిచేశారు, పార్లమెంట్ సభ్యుడిగా పనిచేశారు, అది కాపాడుకోవడానికి ప్రయత్నాలు చేయాలి. కానీ ఈ విధంగా చిచ్చు పెట్టి చేయటం మంచిది కాదు. మీకు వయసు రీత్యా బహుశా ఏదో ఆవేశంలో మీరు ఏదో మాట్లాడి చేస్తున్నారు అని దీని ప్రభావము ఏ విధంగా జాతి పైన పడుతుంది? ఇప్పుడిప్పుడే ఒక నాయకుడు ముందుకు వచ్చి 25 సీట్లో, 30 సీట్లో, 35 సీట్లో ఏదో ఎన్ని గెలవగలిగే అవకాశాలు ఎన్ని చోట్ల మనం తీసుకొస్తామని అధికారంలోకి వస్తామని చెప్పంటే ఇంకా పూర్తి స్థాయిలో అడిగే ముందుకు వెళ్ళక ముందే మనము పురిటి బిడ్డను తుంచినట్లుగా, పురిటి బిడ్డను చంపేసినట్లుగా ఈ విధంగా చేయటం మంచి పద్ధతి కాదు, భావ్యం కాదు. ఇది మీరు ఆలోచన చేసుకోవాలి. ఈ లేఖాస్త్రాలు ఇంకైనా మానేయండి, సలహాలు ఇవ్వండి, తప్పులేదు. పొటెన్షియల్ క్యాండిడేట్ ఉన్నారు, గెలిచే అభ్యర్థులు ఉన్నారంటే సలహాలు ఇవ్వండి, తప్పులేదు. మనం చేయాల్సినంత ఏమంటే ఈ జాతిని ఏ విధంగా ఇప్పుడు బీసీలు అయితే సమైక్యమై బీసీలంతా ఒకటిగా ఉండాలని చెప్పి నిర్ణయించుకుంటున్నారు, ఈ విధంగా మనం మిగతా కాపు ఓట్లు ప్రభావితం చేయగలిగి కాపు ఓట్లను పూర్తిగా మనసే టర్న్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. కానీ అది చేయకపోగా చిచ్చు పెట్టే పద్ధతులు చేయటం మంచిది కాదు. గతంలో మీ ప్రాంతంలోనే
మీ అబ్బాయి చేసిన వ్యవహారాలు, కాపులు వ్యతిరేకంగా మాట్లాడిన మాటలు, ఇవన్నీ కూడా ఉన్నాయి అక్కడ ప్రజలకు. ఇటువంటి ప్రయత్నాలు మానుకోండి. జనసేన, తెలుగుదేశం పార్టీ సంకీర్ణ ప్రభుత్వం చేయబోతున్నానంటుందని అడుగులేస్తున్నప్పుడు మీరంతా సపోర్ట్ చేసి మనమంతా మద్దతు తెలిపి అధికారం రావడానికి ప్రయత్నం చేయాలి తప్ప, వేరే వాళ్ళు పన్ను కుట్రల్లోనో కుతంత్రాల్లోనో మీరు భాగస్వాములు అయితే జాతి మిమ్మల్ని క్షమించదు, జాతి ద్రోహిగా మిగిలిపోతారు తప్ప నుంచి ఇంకోటి కాదని గుర్తుపెట్టుకోవాలని చెప్పి మనం గతంలో ముద్రగడ్డ పద్మనాభం గారు ఉద్యమం చేసినప్పుడు ఆయన పక్కన ఏ సామాజిక వర్గం ఉందో మీకు తెలియదా? ఏ సామాజిక వర్గం ఉండి నడిపించిందో మీకు తెలియదా? ఏ సామాజిక వర్గం ఆ ఉద్యమం తునిరైన సంఘటన జరిగిన తర్వాత అది క్లోజ్ అయిపోయిందో మీకు తెలియదా? దానివల్ల కాపులకు జరిగిన ప్రయోజన వేదన ఒక ఆహ పర్సెంట్ ఉందా? ఏ కాపు నాయకుడు కానీ రాజకీయం కానీ పైకి వచ్చిన సందర్భం ఉందా? అలాంటిదే మళ్ళీ ఇప్పుడు పునరావృతం జరగబోతుందని చెప్పి ఊహించాం కాబట్టి ఈరోజు నేను మాట్లాడుతున్నాను.